విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మధ్యవర్తులైన బాషా సుబ్రహ్మణ్యంను గుంటూరు వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో మధ్యవర్తి వెంకట్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేశారు. భాష ఇందులో ఈ కేసులో ఏ1 గా ఉన్న భాష హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు స్పెషల్ టీం హైదరాబాద్ కు చేరుకుని అక్కడ భాషను అదుపులో తీసుకుని గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరులో పూర్తి స్థాయిలో భాషాన్ని విచారించారు. భాషతో పాటు ఎవరైతే కిడ్నీ తీసుకున్నారో వాళ్ళ బంధువుకు సంబంధించి సుబ్రహ్మణ్యాన్ని కూడా అదుపులో తీసుకుని ఇద్దరిని దాదాపు 24 గంటల పాటు విచారించారు. విచారిన తర్వాత కొన్ని కీలకమైన ఆధారాలను కూడా, కొన్ని కీలకమైన సమాచారం కూడా పోలీసులు రాబట్టిన తర్వాత వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు గుంటూరు కోర్టులో ప్రవేశపెడుతూ ఉన్నారు. విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మధ్యవర్తులైన బాషా సుబ్రహ్మణ్యంను గుంటూరు వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో మధ్యవర్తి వెంకట్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఏ1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా, ఇతను గీతామందిర్ వీధి సీతారామపురం ఏలూరు రోడ్డు విజయవాడలో ఉంటున్నాడు. మరియు ఏ3 నిమ్మకాయల సుబ్రహ్మణ్యం తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరినీ మనం అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు వీళ్ళిద్దరినీ ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది. మిగిలిన ముద్దాయిలైన ఏ2 ఏ4 ఏ5 పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి. అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగిస్తామని తెలియజేసుకుంటున్నాం.